हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मी कोसम ओक ब्लैक नोटिफिकेशन अयिते वच्चिंदि इंतवरकु पेद्दगा एवरिकी तेलियदु नोटिफिकेशन गुरिंचि आंध्र प्रदेश लो उन्न प्रति ओक्कर दीनिकि अप्लाई चेसुकोवच्चंडि చాలా తక్కువ అర్హత అంటే 7వ తరగతి పాస్ అయితే చాలు చిన్న ఉద్యోగం అంటే అటెండర్ ఉద్యోగాలు అన్నమాట ఇక సాలరీ ఎంత తెలుసా మనకు చేరగానే 40,000 రూపాయలు అయితే తీసుకోవచ్చండి ఓకే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు మన సొంత రాష్ట్రంలో అయితే మనం పోస్టింగ్ పొందొచ్చు అన్నమాట ఇటువంటి అవకాశాలు ఎప్పుడో గాని రావు అసలు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎక్కడి నుంచి వచ్చింది అర్హతలు ఏంటి సో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి సో ఫ్రెండ్స్ మీ కోసం ఈ నోటిఫికేషన్స్ ని కూడా ఎంతగా వెతికి వీడియో రూపంలో చేసి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను సో మీరు కూడా అలానే నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ నా నుంచి మీకు వస్తాయి అన్నమాట అంటే అప్లికేషన్ పార్ట్స్ కూడా వస్తాయి అన్నమాట సో తప్పకుండా లైక్ చేయండి వీడియోని ఓకే మనం ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫస్ట్ లోనే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మనం అప్లై చేసుకున్న ఉద్యోగాలు చూడండి ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ ఉద్యోగం ఆఫీస్ యొక్క సబార్డినేట్ అటెండర్ ఉద్యోగం అన్నమాట దీనికి అర్హత చూడండి 7th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయ్యి ఉండాలన్నమాట అంటే 7వ తరగతి పాస్ అయితే చాలండి అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోండి 7th క్లాస్ అడిగారు కాబట్టి మినిమమ్ 8th చదివి ఉన్నా 9th చదివి ఉన్నా 10th చదివి ఉన్నా ఒకవేళ 10th చదివి ఫెయిల్ అయిపోయినా తప్పకుండా అప్లై చేసుకోండి చాలా మందికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎందుకంటే 10వ తరగతి వరకు కనీసం అందరూ చదివి ఉంటారు కొంతమంది ఫెయిల్ అయిపోయి కూడా ఉంటారు కొంతమంది వేరే జాబ్స్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వయసు అన్నమాట చూడండి వయసు వచ్చేసరికి ఈ ఉద్యోగాలకు మినిమం 18 ఏళ్ళు అండి మినిమం 18 ఏళ్ళు నిండి ఉండాలి అప్లై చేసుకోవాలంటే 47 ఏళ్ళ వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది జనరల్ అభ్యర్థులకు అంటే ఓసీ అభ్యర్థులకు అంటే నేను చెప్పేది సో 47 ఏళ్ళు వావ్ నిజంగా అంత వయసు ఇచ్చారనమాట ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి ముందే చెప్తున్నాను ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు అండి ఒక్కసారి జాబ్ వచ్చిందంటే మీ లైఫ్ సెట్ అయిపోతుంది శాలరీ కూడా చూడండి మీకు చూపిస్తాను అన్నీ కూడా నేను సో మనకు 20,000 రూపాయలు బేసిక్ పే ఉంది అన్ని అలవెన్సెస్ కలుపుకొని మనకు దగ్గర దగ్గర 40,000 వరకు చేతికి తీసుకోవచ్చు అనమాట ఇంకొక జాబ్ ఉంది దానికి కూడా క్వాలిఫికేషన్ తెలుసుకుని పైకి వెళ్దాము డ్రైవర్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట ఉద్యోగాలు తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది రాయడము చదవడం వచ్చుడాలి మాట్లాడటం అవసరం లేదనమాట అంటే ఒక పేపర్లు ఉంటాయి ఇంగ్లీష్లో కొన్ని పేపర్స్ డాక్యుమెంట్స్ అవి కనీసం చదవగలగాలి రాయగలగాలి బేసిక్ అందుకోసం అడుగుతున్నారు తెలుగు మరియు ఇంగ్లీష్ అన్నమాట ఇక అలాగే లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అండి అంటే నార్మల్ మనము 4 గంటల బండి తోలుతాం కదా జీపు కారు ఇలాంటివి అలాంటివి తోలగలిగి ఉండాలి తర్వాత 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారనమాట సో డ్రైవర్ ఆ అర్హత ఉన్న వాళ్ళు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు వీటికి కూడా తప్పకుండా అప్లై చేసుకోండి మీకు కూడా వయసు 18 నుంచి 47 సంవత్సరాలు అండి ఓకే క్లియర్ కదా సో ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అని మనం చూసుకున్నట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ నుంచి అయితే రావడం జరిగిందండి ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో ప్రతి ఒక్కరు అన్ని జిల్లాల వాళ్ళు దీనికి అర్హులే అండి సో వీళ్ళు మనకి ఇచ్చారనమాట క్లియర్గా ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు ఇక్కడ చూడండి ఆల్ ద పోస్ట్స్ ఆర్ మీట్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓన్లీ సో ఏపీలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళకి అవకాశం లేదు సో ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇంతవరకు మీరు చూస్తున్నట్లయితే ఓకే ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరైతే వీటికి అప్లై చేసుకోవచ్చు అన్ని జిల్లాల వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులే అండి సో ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేయాలి అండి ఇది బ్యాక్లాగ్ కేటగిరీ కింద మనకు భర్తీ చేస్తున్నారనమాట అంటే మనకు బ్యాక్లాగ్ అంటే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉంటాయి సో ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క డ్రైవర్ ఉద్యోగం ఒక్కటి ఉంది సో మనకు బేసిక్ పే అనేది 23,780 రూపాయలు అండి అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000 హ్యాపీగా డ్రా చేయొచ్చు పర్ మంత్ ఓకే సో ఇక ఎస్సీ మనకు ఇక్కడ మనకు ఎవరికి ఇచ్చారంటే ఉమెన్స్కి ఇవ్వడం జరిగిందండి నిజంగా బా నేను ఇంతవరకు చూడలే అనమాట ఉమెన్స్కి డ్రైవర్ ఉద్యోగాలు అంటే ఆశ్చర్యం కదా అస్సలు పోటీ ఉండదండి ఎవరైనా ఆడవాళ్ళు ఉన్నట్లయితే డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఎందుకంటే చాలామందికి
ఆడవాళ్ళు కార్ తోలగలుగుతారనమాట. సో కాబట్టి మీకు కార్ తోలగలిగిన అనుభవము 3 సంవత్సరాలు లైసెన్స్ ఉంటే మాత్రం గ్యారంటీ అప్లై చేసుకోండి, తక్కువ పోటీ ఉంటుంది, జాబ్ గ్యారంటీ వస్తుందనమాట. ఇక ఆఫీస్ సబార్డినేట్ 3 ఉద్యోగాలు ఉన్నాయండి మనకు. సో 20,000 రూపాయలు బేసిక్ పే ఉంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని 40,000 వరకు కూడా శాలరీ అయితే మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనకు 19,000 ఉంటేనే దగ్గర దగ్గర 35,000 రూపాయల దాకా వస్తుంది అన్ని అలవెన్సెస్ కలుపుకొని. ఇక్కడ 20,000 రూపాయలు బేసిక్ పే ఉంది కాబట్టి 40,000 వరకు తీసుకోవచ్చు. సో మనకు జనరల్ క్యాట్ అంటే సారీ ఇక్కడ ఎస్సీ జనరల్కి అంటే జెంట్స్కి సారీ ఎస్సీ జెంట్స్కి 2 ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే ఎస్సీ ఉమెన్స్కి ఒకటి ఉందన్నమాట. ఇక్కడ కూడా ఉమెన్స్ కోడ్ కేటాయించారు, జెంట్స్కి 2 కేటాయించారనమాట. ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. సో ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ఎస్సీ వాళ్ళకని చెప్పుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకు మనము 19 సెప్టెంబర్ అయితే అప్లై చేయాలి అండి. మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, ఈ లింక్ ద్వారా అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు అప్లై చేసుకోవాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలండి, మనం ఆఫ్లైన్ పంపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనము ఇక్కడ ఫీజు ఇచ్చారనమాట, ఈ ఫీజు అనేది మనం పే చేయవలసి ఉంటుంది. చూడండి 500 రూపాయలు అనేది ఫీజు ఇవ్వడం జరిగింది. సో 500 రూపాయలు అయితే ఫీజు పే చేసి ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి. ఫోన్పే ద్వారా కూడా మనం అప్లై చేసుకునే అవకాశం వీళ్ళు ఇచ్చారనమాట. సో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా సెలక్షన్ చేస్తారంటే ఈ ఆఫీస్ సబార్డినేట్కి ప్యూర్లీ అండ్ మెరిట్ అండ్ మినిమం క్వాలిఫికేషన్. సో వాళ్ళు 7th క్లాస్ 10th పెడతారు కదా, అందులో వచ్చిన వెయిటేజ్ ఆధారంగా, ఎక్స్పీరియన్స్ ఆధారంగా, క్వాలిఫికేషన్ ఆధారంగా మెరిట్ తీసి మెరిట్ వచ్చిన వాళ్ళకు మాత్రమే పిలుస్తారు. ఓకేనా, సో వాళ్ళని మాత్రమే సెలక్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఇక్కడ డ్రైవర్ ఉద్యోగాలు కూడా ప్యూర్లీ అండ్ మెరిట్ అని చెప్పి ఇచ్చారు. సో అలాగే స్కిల్ టెస్ట్ పెడతారండి, డ్రైవింగ్ టెస్ట్ పెడతారు వాళ్ళకు. ఓకే, అంటే ఆ యొక్క డ్రైవింగ్ పైన కొంచెం రిటర్న్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళు మెన్షన్ చేశారనమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. సో ఇటువంటి అవకాశం మాటిమాటికి రాదనమాట. సో ఇటువంటి సో ఇవి నచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.